ఈడ చూసిన బ్యానర్లు, తిలకన్న షోకు, తిలకన్న ఇంకా మనుషులు. బ్యానర్ వేసుకున్నాడు ఎందుకన్నా అంటే పొద్దుగా లేవంగానే నన్ను చూసి పోవాలా ఉత్సవ సిగ్నల్ మీద ప్రతి ఒక్కళ్ళు. ఇప్పించుకుంటా బర్త్డేకి అయితే మొత్తం బ్లడ్ క్యాంప్ చేసిరు. పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. అంటే వాళ్ళందరూ మీరు పిలుచుకొని నేను హైలైట్ కావాలనుకుంటున్నా. లేదంటే అప్పట్లో తిలక్ యాదవ్ అన్న అంటే పాట రాకముందు గానీ పేరు రాకముందు గానీ నథింగ్ జీరో అంటుండే. ఇంకో విషయం, తిలక్ అన్న నేను లాస్ట్ టైం అడిగితే మస్తు సీరియస్ అయింది ఇంటర్వ్యూ. ఇలా చిన్న చిన్న పోరులు అందరు వెంటే వేసుకొని పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోయినట్టు ఒక టైంలో తిలక్ యాదవ్ అన్న నడుచుకుంటూ తిరిగిండు. తర్వాత బండిల దగ్గరకు వచ్చిండు. బండిల తర్వాతకి ఒక 10 బండిలు ఎన్నికొచ్చినాయి. ఇప్పుడు ఒక కార్లో పోతుండు. నేనేమనుకుంటున్నా అంటే మీరు ఈ బ్యానర్లు, ఈ ఇంటర్వ్యూలు, ఈ వీడియోలు అంతకు ముందుకు ఇవన్నీ మీకు తెలియదు. ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే నేను ఫేమస్ కావాలి. ఇంకా ఆ పాట ఒకటి చేసే ఉండేది, నా ఫేస్ వాల్యూ ఎడిగిపోయింది, ఇవన్నీ ఎడిగిపోయినాయి. ఇవన్నీ ముందుకు ముషిరాబాద్ తిలక్ యాదవ్ అనే వ్యక్తి మాకు ఎవరికి తెలియదు. ఏదన్నా పర్సనల్ గురించి బయట మాట్లాడడం మనం మీద మాట్లాడేది కాదు. ఇది కెమెరా ముంగట్టున్నాము.